ఇదింది కాంగ్రెస్ పార్టీలో నేను నాకు ఇప్పుడు ఏ అసంతృప్తి లేదు ఆమె హ్యాపీ అన్నారు కదా కానీ మీరే కొద్ది రోజుల క్రితం ఏమో అసలు గాంధీ భవన్కి పోను అసలు గాంధీ భవన్ మీరు సీనియర్గా సీనియర్గా ఉండి ఆవేదనలో వచ్చే మాటల సీనియర్గా ఉండి తప్పకుండా వస్తుందని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు రిటర్న్గా మెయిల్స్ పెట్టిండ్రు నాకు రిటర్న్గా మెయిల్స్ పెట్టిండ్రు కంపల్సరీ మనకి ఇస్తుందని చెప్పి నాకు అమెద్ పాటు బతుకున్నప్పుడు ఏం చెప్పిందంటే ఆప్కా ఓజాతా అని చెప్పి ఆ వారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఎంకనండి ఇది సార్ అయిపోతుంది అమెద్ పటేల్ నాకు చెప్పిండు అని తర్వాత మేడం కూడా నన్ను ఒకసారి పిలిచి మాట్లాడింది హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మాట్లాడి నే ఇప్పుడు ఛాన్స్ దేంగి అన్నది ఉన్న మాట ఓపెన్ చేయదు తర్వాత అమెద్ పటేల్ చనిపోయిండు నాకు పెద్ద ఢిల్లీలో లాబీ ఇవి ఎక్కువ పెట్టాలి టైం దొరికితే అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అయిన చూసుకొని పార్లమెంట్ తప్పుడు మళ్ళీ కాన్ఫిడెన్స్లో ఉంటాను ఇక్కడ రాకపోయేసరికి ఏంటంటే జనరల్గా అప్సెట్ అవుతాం సహజం జూనియర్కి వచ్చి 30 ఏళ్ళు ఒకటే పార్టీని నమ్ముకున్నా కేసీఆర్ గారు అందరూ చాలాసార్లు పార్టీలకు రమ్మన్నా మారలేను నేను 2014 వచ్చినా నాకు మంచి మామూలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్ర అటు కాన్ఫిడెన్స్ పరిమితమైన లీడర్లు నేను 10 కాన్ఫిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను ఇన్ఫ్లుయెన్స్ అంటే హెడ్ క్వార్టర్లో ఉన్నా కాబట్టి నాకు అడ్వాంటేజ్ వచ్చింది అవును జిల్లా మీద పట్టు వస్తుంది ఎందుకంటే వేరే లీడర్లు వచ్చి హైదరాబాద్ ఉన్నా నా టోటల్ ఆనే ఉంటుంది వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చేవాడిని అవును వచ్చిన 4 లీటర్ పోయినా అధికార పార్టీ కాబట్టి కలెక్టర్లు ఎస్పీలు అంతా మన వాళ్ళు పని లేదు అంటే క్యాడర్ ఉన్నది ఉన్నది అలాంటి వారికి నాకు చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినా నీ పార్టీ మార నాకు మంత్రి పదవి వద్దు ఏమొద్దు తెలంగాణ ఇచ్చినాక మోసం చేస్తే తప్పవుతుంది ఇప్పుడు తెలంగాణ అంటే మర్యాదకు మారిపోయింది తెలంగాణ ఆంధ్ర మన కల్చర్ ఎట్లుంటుందంటే వేరే లాగా కాదు ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇస్తాం అన్నం పెడతాం అన్నం పెడతాం మర్యాద ఇస్తాం కాళ్ళకు రాగానే ఇస్తాం ఇప్పుడు అన్నం పెడితే సున్నం పెట్టే రకం కాదు మనం అన్నం పెట్టి నమస్కారం పెట్టి బయటకు వచ్చి స్వాగతం వదులుతాం అసలు తెలంగాణలో పుట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆ కేసీఆర్ దగ్గర మంత్రిగా ఉంటేంది ఉండకపోయింది ఉన్న మంత్రులను చూస్తున్నాం కదా సో అందుకని మీరు మళ్ళీ తర్వాత జూపల్ కృష్ణారావు నా ఆయన రాజీనామా చేసిన తెలంగాణ కోసం అవును నేను పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫోన్ చేసిన ఒక 5 కోట్లు రోడ్ల కోసం ఇవ్వంటే హార్ట్ అటాక్ వచ్చింది అని పనిచేసిన ఆయన 5 కోట్లు అన్నాడు నా కాన్ఫిడెన్స్కే పెట్టుకోలేదు నేను అదేందే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండి నువ్వు 5 కోట్లు పెట్టలేవు అంటే నీ ఇంకా ఇవన్నీ చెప్పలేము ఫోన్లో కానీ నా దగ్గర ఒక్క పైస నేను ఇవ్వలేను నాకు ఎప్పుడు ఫోన్ చేయమన్నాడు ఫోన్ చేయకు ఉట్టిగా కలిస్తే నమస్తే అంటే నమస్తే మనం లేకుంటే ఇంటికి వచ్చి పోయి చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా జానారెడ్డి గారు హరీష్ రావస్థ కూడా 100 కోట్లు ఇచ్చేది అవును దయాకర్ అవస్థ 100 కోట్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అంటే అట్లా మినిస్టర్స్ పవర్ పవర్ ఉండేదిలేండి ఎందుకంటే పవర్ ఎక్కడదండి పవర్ ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో ఉన్నది కదా అంతే సో అన్నకపోయేదంటే మనం పేరు నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చిన గర్వంగా చెప్పొచ్చు కాంగ్రెస్లో పుట్టినా కాంగ్రెస్లో చనిపోయినా కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది నాకు 4 సార్లు ఎమ్మెల్యే చేసింది మంత్రి చేసింది ఎంపీని చేసింది ఇప్పుడు ఇవాళ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది కోమటిరెడ్డి అయితే మొత్తం కోపం అయితే పోయింది మీకు కోపం ఆ రోజు వరకే తెల్లారికే నా పని నేను చేసుకుంటూ పోతున్నా మీరు చూడండి నా చారిటీ కార్యం జైరాబాద్ కానీ హుస్నాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఎంతమంది దాదాపు ఈ ఇయరే 12 మంది ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు ఈ నీట్లో సీట్ వచ్చినా వాళ్ళకు 1,60,000 ట్యూషన్ ఫీజు కట్టాలి హాస్టల్ ఫీజు 1,00,000 కట్టాలి బట్టలకు దీనికి కట్టుకోలేక వాట్సాప్లో నాకు మెసేజ్ పెడతారు వాళ్ళందరూ కూడా నేనే పిలిపించుకొని నీ పే చేసి మంత్రులు ఈ 6 ఏళ్ళు నేనే కడుతుంటాయి మా ప్రత్యేక ఫౌండేషన్ మా బాబు పేరు మీద కానీ అంతకుముందు మా బాబు ఉన్నప్పుడు కూడా ఆయన పేరు మీద చేసుకున్నాను ఒక అమ్మాయి అయితే నాకు మన ఏవియేషన్ అకాడమీలో సీట్ వచ్చింది అంకుల్ 2 లాక్స్ కట్టాలి మా ఫాదర్ ఆటో డ్రైవరు ఈ రేపు లాస్ట్ డేటు మన 4 ఏళ్ళు చేస్తే మంచి జాబ్ పైలట్ జాబ్ అంతే కదా ప్రైవేట్ కాలేజ్ చదవాలంటే 1,00,000 డొనేషన్ ఉంటుంది అవును మన గవర్నమెంట్ దాంట్లో వచ్చింది నాకు అంటే నువ్వు వచ్చాయమ్మా 10 గంటల వరకు రా అని చెప్పిన ఎవరు ఏందని అడిగారు అదే వచ్చిన తర్వాత ఏం కావాలంటే ఆయన తీసుకున్నాం మెరిట్ తీసుకున్నాం మా పిఏని ఇచ్చి పంపించి 2 లక్షలు డీడీ ఇచ్చి జాయిన్ చేయించాం ఆమెను చూసి ఇంకో పైలట్ అమ్మాయి వచ్చింది వాళ్ళ బ్యాచ్ చెప్పినట్టు అంతే అంటే మరి డబ్బులు ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి మీకు పెద్ద వ్యాపారం ఇదివరకు వ్యాపారాలు లేవు కదా నాకు నాకే అసలు ఏం వ్యాపారం లేదు మా బ్రదర్ సహకారంతో పాటు నా ఫ్రెండ్ సర్కిల్ నేను సిబిఐలో చదువుకున్నప్పుడు ఇక్కడ సర్కిల్ ఉన్నది అమెరికాలో చాలా అప్పుడు 30 ఏళ్ళ కింద అంటే మంచి పొజిషన్ ఉండదు నాకు ఎలక్షన్లు అయినా ఏదన్నా వాళ్ళే పంపిస్తారు డబ్బులు ఏదైనా హెల్ప్ చేస్తారు నాకు ఓకే అంటే నాకు డబ్బులు అంటే
కోట్లలో కాదు కానీ 10 లక్షలు 20 లక్షలు ఇప్పుడు 100 మంది 10 లక్షలు ఇస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు నాకు మా ప్రతీక్ ఫౌండేషన్ కింద అంటే నాకు దేశ్ పాండే అని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కో బ్రదర్ ఆయన బాగా నాకు హెల్ప్ చేసి మా ఫౌండేషన్ టైప్ చేసుకొని ఒక 30 మంది ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళు మాకు బాగా ఈ గ్రామాలలో ఫామ్ పాండ్ తీసుడు కానీ ఇంకుడు గుంతలు వర్షాకాలం కరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక 10 కోట్లు పెట్టి కాలేజీ కట్టించిన అలా జాబ్ మేళాలు పెడతారు వాళ్ళు. ఆ గురురాజ్ దేశపాండేనే ఆయన బాస్టన్లో హెడ్ క్వార్టర్ ఇలా ఓన్ సుధామూర్తి వాళ్ళ వైఫ్ మీ అబ్బాయి పేరు మీద వాళ్ళకు దేశపాండే ఫౌండర్ అని హుబ్లీలో పెద్ద పెద్ద ఫైన్ ఓకే ఇంటర్నేషనల్ ఇస్ అ గుడ్ చారిటీ మ్యాన్ ఓకే నారాయణమూర్తి వాళ్ళ బ్రదర్ అదే కో బ్రదర్ కో బ్రదర్ ఆయన మాకు టైప్తోని అది అది పొలిటికల్గా వాడుకోండి బయట చెప్పా అక్కడ ఓకే ఇది ఇండివిజువల్గా ఇట్లా ఫీల్ అంటే అన్నీ చేయప్పుడు ఆయన అప్పుడు ఎందుకు దేశపాండే ఫౌండేషన్ అంటే మనం చేసే యాక్టివిటీస్ మేము పోయి ప్రజెంటేషన్ ఇస్తే ఆయన టైప్ చేసిండే అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవును అదే అట్లా అలాంటి క్యారెక్టర్ వాళ్ళతోని మేము వాళ్ళు కూడా సహకారం ఇస్తుంటారు నా కాంట్రిబ్యూషన్ నువ్వు చేయగలిగేది మీరు చేస్తారు ఇంకోళ్ళు చేయగలిగేది ఇంకోళ్ళు చేస్తుంటారు మొత్తానికి ఆ కార్యక్రమం సాటిస్ఫాక్షన్ అందుకే అవన్నీ చేసుకుంటూ పోతుంది అందుకని ఇప్పుడు కోపం లేదు కాంగ్రెస్ పార్టీ మీద అసలు కసి పెరిగింది అంతే ఇప్పుడు కేసీఆర్ని ఏ విధంగా గద్దె దింపాలి అంతే ఈ తెలంగాణని ఈ 5 లక్షల కోట్లు పోయి చూస్తున్నారు 10 లక్షల కోట్లు అవుతుంది ఇప్పుడు మరి రేవంత్ విషయం ఏంటి రేవంత్కి మీకు అంత ప్యాసివ్ అయిపోయింది ఆయన రోజు 5-6 సార్లు మాట్లాడుకుంటాడు ఆయన ఫోన్ చేస్తాడు నేను ఫోన్ చేస్తాను మంచి జిగిరి దోస్తులు అయిపోయారు ఇప్పుడు ఢిల్లీలో పైన ఉంటాడు ఆయన మా ఇంటి పైన ఆయన వస్తాడు మా ఇంటి దగ్గర కూర్చుంటాడు నేను పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం అదెంత ఇప్పుడు ఒకటే మా టార్గెట్ నాకు రేవంత్ రెడ్డికి పదవులు ముఖ్యం కాదు ఓకే ఇసలు ఈ తెలంగాణ ఎందుకో తెచ్చుకున్నాం ఇప్పుడు మనం ఏ స్టేజ్లో మీరు పదవులు మాకు ముఖ్యం కాదని అన్న జనం అయితే నమ్మరండి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అట్లా కాదు ఒక్క నిమిషం ఏం భాజపా పదవి కావాలా అప్పుడు మీరు ఏదైనా చేద్దామని అనుకోండి ఒక ముఖ్యమంత్రి కాకపోవచ్చు మంత్రి అయితే ఏదైనా చేయాలన్నా కానీ కావాలి కదా అధికారం కావాలా ఫస్ట్ ఏం చేయకున్నా అధికారం కావాలా ఉట్టి ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో నేను 2000 కోట్ల ఎస్ఎల్పి సీట్ అన్నాను అది మా సొంత గ్రామంలో 600 కోట్ల బ్రాహ్మణ వేల ప్రాజెక్టు 300 కోట్ల మహాత్మా గాంధీ యూనివర్సిటీ సబ్స్టేట్ 4000 కోట్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం అంత ఒకటే సమానం బరాబర్ లేకు చక్క హైకమాండ్ పోయి కంప్లైంట్ ఇస్తాడు లేకపోతే అసమ్మతి అంటాడు అందుకనే అవును కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఇదో సూపర్ అంతే అసలు ఏమి రెస్పాన్సిబిలిటీ ఉండదు అది చిన్న చిన్న రాష్ట్రాలలో ఏముందంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు నువ్వు 65 వచ్చినాయి అనుకో అవును నువ్వు 10 మంది ఎమ్మెల్యేలు నువ్వు దూరం చేసి ఆయన కేర్ చేయకపోతే 10 మంది ఆ షిఫ్ట్ అవుతారు అంతే అందుకనే అవును పదవి ఏదో పదవి ఉంటుంది అవును ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ఓడిపోగానే రిటైర్ అయిదాం అనుకున్నాను అనుకోకుండా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి నామినేషన్ వేసినా గెలిచారు ఒక పైసా ఖర్చు పెట్టలే ఇంకా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే ఇదే అంటే ఇక టీ చేయబడే ఖర్చులు నామినేషన్ కూడా వాట్సాప్లో పెడితే 100,000 మంది వచ్చింది అరే తెలంగాణ ఉద్యమకారాన్ని ఓడగొట్టినాము తెలంగాణ కోసం దేశం ప్రతి 20 ఉన్న ఒక్కసారి ఒక పేపర్లో ఒక రిమార్క్ రాలే ఒక కరప్షన్ ఛార్జ్ లేదు ఎప్పుడు పోయినా నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు వచ్చాయి ఎందుకంటే ఎప్పుడు అవైలబుల్ ఉండేవాడిని ఏ లెటర్ అంటే వాళ్ళకి ఇచ్చేవాడిని ఎవరు ఫోన్ చేసినా పనిచేసేవాడు ఫోన్ 24 అవర్స్ సెల్ ఫోన్ నేను అందుకనే నా వాయిస్ కూడా కొద్దిగా ఎప్పుడు కొంచెం సోర్ త్రోట్ లాగా అయితే అవును బాగా డైరెక్ట్ ఫోన్ మాట్లాడతాం పిఏకి నా ఫోన్ పిహెచ్ ఎత్తులో ఉండదు మీరు అటెండ్ అవుతారు అన్ని తెలుగు నెంబర్ ఉంటే మిస్డ్ కాల్ తీసుకొని వాపస్ చేస్తా సో దాంతో ఏంటంటే ఒక అటాచ్మెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా స్టేట్ వైడ్గా కొద్దిగా క్యాడర్ ఉన్నది